కొన్ని నెలల క్రితం నా ఛానల్లో వచ్చిన టైం ట్రావెల్ వీడియోను మీరందరూ చూసారనుకుంటా ఆ వీడియో చూసినా చూడకపోయినా టైం ట్రావెల్ అనేది సాధ్యమవుతుందని నమ్మడానికి స్టార్ట్ చేస్తే మనకి కొన్ని డౌట్స్ వస్తాయి ఇవి మీకు నాకు ఈ ప్రపంచంలో టైం ట్రావెల్ సాధ్యమవుతుందని నమ్మే సైంటిస్టులకు కూడా వచ్చి ఉంటాయి ఆ డౌట్స్ ఏంటి వాటికి ఆన్సర్ ఈ వీడియోలో వెతుకుతాం మీరు ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి ఒక వ్యక్తి టైం ట్రావెల్ చేసుకొని పాస్ట్ కి వెళ్లి తన పుట్టుకకు కారణమైన తన తండ్రిని లేక అతని తాతను పెళ్లి కాక ముందే చంపేస్తే ఏమవుతుంది ఇక్కడ నార్మల్ గా వచ్చే ఆన్సర్ అతను చనిపోతాడు కానీ ఇది నార్మల్ మర్డర్ కాదు దాని నుండి దీనికి నార్మల్ ఆన్సర్ ఉండదు లాజిక్ గా ఆలోచిస్తే తన తాత పెళ్లికి ముందే చనిపోతే అతనికి పిల్లలు ఉండరు మనవళ్ళు కూడా ఉండరు అయితే లేని మనవుడు ఫ్యూచర్ నుండి వచ్చి ఎలా చంపగలడు ఈ క్వశ్చన్ ని గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ అని పిలుస్తారు పారడాక్స్ లో అంటే జవాబు లేని ప్రశ్నలు ఏదైనా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది కానీ దానికి అదే కరెక్ట్ ఆన్సర్ అనిపించుకోదు ఇది ఎలా అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే విధంగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ డౌట్ ఏంటంటే టైం ట్రావెల్ అనేది సాధ్యమైతే టైం ట్రావెలర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు టైం ట్రావెలర్స్ ఉంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫ్యూచర్ నుండి ఎందుకు రాలేదు థర్డ్ డౌట్ ఏంటంటే టైం ట్రావెల్ అనేది సాధ్యమైతే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అనేది ఉందని నమ్మాలి అంటే మనకు పాస్ట్ ఎలా జరిగిందో ప్రెజెంట్ ఎలా జరుగుతుందో ఫ్యూచర్ కూడా జరుగుతూ ఉండాలి అలా అయితే మనం తీసుకునే నిర్ణయాలకు వాల్యూ ఉందా అనేది ఈ డౌట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎగ్జాంపుల్ కి టెలిఫోన్ ని కనిపెట్టింది గ్రాహం బెల్ వారికి టెలిఫోన్ అనే మిషన్ ఆలోచన వచ్చింది 1870లో ఫ్యూచర్ అనేది నిజంగా ఉండి ఉంటే 1870 టైంకి 2020 ఫ్యూచర్ అవుతుంది మనం ఇక్కడ యూజ్ చేసే ఫోన్స్ అతని ఆలోచన నుండి వచ్చింది అంటే అతను కనిపెట్టే సమయానికి ఫ్యూచర్ లో మనమందరం ఫోన్స్ ని యూజ్ చేస్తున్నాం 2020లో మనమంతా ఫోన్స్ ని యూజ్ చేస్తున్నామంటే గ్రాహం బెల్ కి ఆ ఆలోచన ఖచ్చితంగా రావాలి ఎందుకంటే 2020లో టెలిఫోన్ ని కనిపెట్టింది గ్రాహం బెల్ అని మనకి తెలిసింది మనమంతా టెలిఫోన్ నుండి డెవలప్ అయిన మొబైల్స్ ని యూజ్ చేస్తున్నాం దీని నుండి ఆ టెలిఫోన్ ఆలోచన క్రెడిట్ గ్రాహం బెల్ కి ఇవ్వాలా లేక విడికి ఇవ్వాలా ఇది మీకు అర్థం కాకపోతే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు రేపు సాయంత్రం 6 గంటలకు మూవీకి పోదాం అనుకుంటారు ఫ్యూచర్ అనేది ఉంటే మీరు రేపు సాయంత్రం 6 గంటలకు మూవీని చూస్తూ ఉంటారు రేపు మనం మూవీని చూడడానికి కారణం మనకి ఈ రోజు వచ్చిన ఆలోచన అనుకుంటాం కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు రేపు మూవీ చూడాలనే ఆలోచన వచ్చింది ఈ రోజు కానీ నిన్న ఆ ఆలోచన చేయలేదు అంటే మర్నాడు ఆ మూవీని చూస్తున్నారు నిన్న మీరు టైం ట్రావెల్ చేసుకొని మర్నాడుకు పోతే అక్కడ మీరు 6 గంటలకు మూవీ చూస్తూ ఉంటారు అంటే మీరు ఆలోచించడానికి ముందే మూవీని చూస్తున్నారు అంటే ఈ రోజు వచ్చిన ఆలోచనకు వాల్యూ లేదు ఎందుకంటే మీకు వచ్చే ఆ ఆలోచన నిర్ణయమైంది ఆ నిర్ణయం దేని నుంచి అయిందనేది ఈ డౌట్ అంటే ఇక్కడ మన ఫ్యూచర్ మన చేతిలో లేదు ఇదే నాకు వచ్చిన డౌట్ ఫ్యూచర్ అనేది ఉంటే ఆ ఫ్యూచర్ దేన్నో నిర్ణయిస్తుంది ఆ నిర్ణయమే రేపు జరుగుతుంది ఒక వ్యక్తి తాను తయారు చేసిన వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ట్ కి వెళ్ళి అతనికే చెప్పడం ఉదాహరణకు మీకు ఒక రోజు టైం మిషన్ ని ఎలా చేయాలి అనే బుక్ దొరుకుతుంది ఆ బుక్ ని మీరు ఒక సంవత్సరం పాటు స్టడీ చేసి ఒక టైం మిషన్ ని తయారు చేశారు మీరు టైం మిషన్ ని తయారు చేసి మిమ్మల్ని మీరే చూడాలని పాస్ట్ కి వెళ్తారు అలా వచ్చి మిమ్మల్ని మీరే దూరం నుండి చూసుకొని మళ్ళీ ప్రెజెంట్ కి వస్తారు కానీ మీరు చూడడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గరున్న బుక్ అక్కడే పడి ఉంటుంది కానీ అక్కడ ఉన్న బుక్ మళ్ళీ పాస్ట్ లో ఉన్న మీకే దొరుకుతుంది ఆ బుక్ ని చూసే మీరు టైం మిషన్ ని తయారు చేశారు ఫస్ట్ టైం ఆ బుక్ మీకు దొరికినప్పుడు కూడా అది మీరు పోగొట్టుకుంది దాని నుండి ఆ బుక్ కి మూలమేంటో అనే క్వశ్చన్ వస్తుంది దీన్ని
బూస్ట్రాప్ పారడాక్స్ అంటారు. ఇప్పుడు వీటికి ఆన్సర్స్ ని చూద్దాం. గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ కి ఫస్ట్ దొరికే ఆన్సర్, మనవడు అతని తాతను చంపిన తక్షణమే అతను డిసప్పియర్ అవుతాడు. అంటే అతని మనవడు ఆ క్షణం నుండి ఉండడు. అంటే అతను వచ్చిన ఫ్యూచర్లో అతని గురించి ఎవరికీ తెలిసి ఉండదు, అతను లేని సమాజం ఉంటుంది. కానీ ఇది సరైన ఆన్సర్ అనిపించుకోదు, ఎందుకంటే అతని జాడే లేకపోతే లేని వ్యక్తి ఒక వ్యక్తిని ఎలా చంపుతాడు? ఇప్పుడు ఇంకో ఆన్సర్ చూద్దాం. ఈ ఆన్సర్ గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ కి బూస్ట్రాప్ పారడాక్స్ కి వర్తిస్తుంది. అదేంటంటే ప్యారలర్ యూనివర్స్. ఎంతోమంది సైంటిస్టులు ఈ ప్రపంచం ఒకటే కాదు, చాలానే విశ్వాలు ఉన్నాయని నమ్ముతున్నారు. ప్యారలర్ యూనివర్స్ కి, బూస్ట్రాప్ మరియు గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి టైం ట్రావెల్ చేసుకుని తన తాతను ఎప్పుడు చంపుతాడో అప్పుడు అక్కడ ఒక కొత్త యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఆ టైమ్ లైన్ రెండుగా డివైడ్ అవుతుంది. ఒక టైమ్ లైన్ లో అతని తాత బ్రతికి ఉంటాడు, ఆ టైంలో ఉన్న అతని మనవడు టైం ట్రావెల్ చేసుకుని 1950కి వచ్చిన తక్షణమే అక్కడ ఒక కొత్త టైమ్ లైన్ స్టార్ట్ అవుతుంది. అతను ఆ టైంలో ఉన్న అతని తాతను చంపుతాడు, దాని నుండి ఒక టైమ్ లైన్ లో ఆ తాత బ్రతికి ఉంటాడు, ఇంకో టైమ్ లైన్ లో చనిపోతాడు. కానీ రెండో టైమ్ లైన్ లో ఆ తాత చనిపోవడం వల్ల అతని కొడుకు మనవడు ఆ టైంలో ఉండరు. ఒకవేళ ఆ తాత ఒక వస్తువును కనిపెట్టి ఉంటే, ఎగ్జాంపుల్కి టీవీని కనిపెట్టి ఉంటే, అతని మనవడు టీవీ కనిపెట్టడానికి ముందే చంపి ఉంటే ఆ టైం లైన్లో ఎవరి దగ్గర టీవీలు ఉండవు, లేక ఇంకెవరో టీవీని కనిపెడతారు. కానీ ఫస్ట్ టైం లైన్లో అంతా నార్మల్గా ఉంటుంది. ఆ ఫస్ట్ టైం లైన్లో అతని తాత, అతను కనిపెట్టిన టీవీ మరియు కొడుకు మనవడు అందరూ ఉంటారు. కానీ రెండో టైం లైన్లో ఆ తాత కనిపెట్టిన టీవీ, కొడుకు మనవడు తప్ప ప్రతి ఒక్కటి అలానే ఉంటుంది. ఈ ఆన్సర్ బూస్ట్రాప్ పారడాక్స్ కి వర్తిస్తుంది. ఫస్ట్ మీకు దొరికిన ఆ పుస్తకం వేరే ఎవరో రాసి ఉండొచ్చు. ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చూస్తే మీరు టైం మిషన్ ని కనిపెట్టి ఆ మిషన్ నుండి పాస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొత్త యూనివర్స్ సృష్టి అవుతుంది. ఆ కొత్త యూనివర్స్ లో ఉన్న మీకు ఆ బుక్ దొరుకుతుంది. అప్పుడు ఆ కొత్త యూనివర్స్ లో ఉన్న మీరు టైం మిషన్ ని కనిపెట్టి మళ్ళీ పాస్ట్ కి వెళితే ఇంకొక యూనివర్స్ సృష్టి అవుతుంది. ఆ విధంగా యూనివర్స్లు సృష్టి అవుతూ పోతూనే ఉంటాయి. ఇది ఒకటి రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్. కానీ దీనికి ఇంకో ఆన్సర్ ఉంది. దీన్ని ఆన్సర్ అనే దాని బదులు పాసిబిలిటీ అని చెప్పడం ఉత్తమం. ఆ పాసిబిలిటీ ఏంటంటే అక్కడొక టైం లైన్ సృష్టి కావచ్చు. మీరు టైం ట్రావెల్ చేసిన సమయానికి ఫ్యూచర్ నిలిచిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ముందుకు పోదు. అప్పుడు ఆ వ్యక్తి టైం ట్రావెల్ చేసుకుని పాస్ట్ పోవడం, తన తాతను చంపడం, మళ్ళీ రావడం, మళ్ళీ ట్రావెల్ చేయడం, చంపడం, రావడం, ఇదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ అనేది ఉండదు. ఈ ప్రపంచం మొత్తం టైం లూప్లోనే లాక్ అవుతుంది. ఇప్పుడు ఇంకో పాసిబిలిటీ ఏంటో చూద్దాం. టైం అనేది ప్రకృతికి సంబంధించినది. దానిలో మనం ఏదైనా చేంజ్ చేయడానికి చూస్తే దాన్ని ప్రకృతే అడ్డుకుంటుంది. దాని నుండి ఆ వ్యక్తి ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేసినా అతని తాత చనిపోడు. మీకు దొరికిన టైం బుక్ మీరు పాస్ట్కి వెళ్ళి పోగొట్టుకున్నా అది మీకు దొరకదు, లేక ఆ బుక్ని పాస్ట్లో ఉన్న మీకు ఇవ్వాలన్నా మీరిద్దరూ మీట్ అవ్వడానికి కాదు. యాక్చువల్లీ ప్రకృతి మనల్ని టైం ట్రావెల్ చేయడానికి వదలదు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేవి నిజంగా ఉంటే మనకి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయడానికి కాదు. ఇది ప్రకృతి యొక్క నియమం అయి ఉండొచ్చు. నాకొచ్చిన డౌట్ ప్రకారం మన ఆలోచనలకు కారణమేంటి, ఫ్యూచర్ మన చేతిలో ఎందుకు ఉండదో చూద్దాం. దీనికి ఆన్సర్ ఒక ఫ్యూచరే ఉండకపోవచ్చు. అంటే మనం ఈరోజు ఏం ఆలోచిస్తామో, ఏం పని చేస్తామో అదే రేపటికి దారి చూపడానికి కారణం కావచ్చు. అంటే ఇక్కడ టైం ట్రావెల్ అనేది సాధ్యం కాదని చెప్పవచ్చు. రెండో ఆన్సర్ విధి కావచ్చు. విధి అంటే ఆల్రెడీ ఇదే జరగాలని క్రియేట్ చేసి ఉండేది. ఆ విధి దేవుడైనా కావచ్చు, ఏలియన్ అయినా కావచ్చు, లేకపోతే మన ఊహకు మించినదైనా అయి ఉండవచ్చు. ఇంకా థర్డ్ క్వశ్చన్, టైం ట్రావెలర్స్ ఉంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫ్యూచర్ నుండి ఎందుకు రాలేదు? టైం ట్రావెల్నే పాసిబుల్ చేసిన వాళ్ళు మన కంటికి కనిపించకుండా తిరిగే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇవి టైం ట్రావెల్లో ఉన్న ప్రాబ్లమ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి సైన్స్ మిస్టరీస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.